గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో గ్రామస్తుల కోసం వెలసిన అమ్మోరు తల్లి 18వ వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారిని పూలమాలలతో అలంకరించి ఆలయ అర్చకులు పూజలు చేస్తూ హారతిచ్చారు. అమ్మవారు గోకవరం గ్రామంలో వెలసి 18 సంవత్సరాలు పూర్తయిందని ఆలయ అర్చకులు జగన్ చెప్పారు. దేవి తల్లిని అడిగితే వరాలు ఇస్తుందని, అంతేకాక ఇలాంటి కష్టాలైనా గట్టెక్కుతాయని గ్రామస్తులు అంటున్నారు. కనకదుర్గ అమ్మవారికి వేద మంత్రాలతో పూజలు చేశారు. గ్రామంలో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దశమికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్ లో వేంచేసి ఉన్నటువంటి కనక చెట్లు కురిపించే శ్రీ కనకదుర్గ అమ్మవారు నేటితో 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ వసంతంలోకి అడుగుపెట్టి మన గ్రామాన్ని అందరినీ కూడా రక్షించడం జరుగుతోంది. అమ్మవారు అతి తక్కువ కాలంలోనే కనక శక్తి కురిపిస్తే కనకదుర్గారిగా భక్తులందరికీ అంతా కూడా విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ నేటితో 18వ సంవత్సరంలోగా అడుగుపెట్టుకున్న సందర్భంగా ఈరోజు అమ్మవారికి విశేషంగా ఉదయం నుంచి పంచామృతాలకు అభిషేకము, అమ్మవారికి అర్చనా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిగినాయి. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించారు.